మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం పొటాటో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ పొటాటో ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు 2 పొటాటోలు ఈ విధంగా ఈ సైజ్ లో కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కరివేపాకు, టమాటా ముక్కలు, కొత్తిమీర, నూనె, కొంచెం గరం మసాలా, పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం, వండి చల్లార్చుకున్న అన్నం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాణీని పెట్టుకొని స్టవ్ను వెలిగించుకోవాలి. ఇప్పుడు ఆ బాండిలో కొంచెం నూనె, నూనె వేసుకొని ఈ పొటాటో ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అదే బాణీలో ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఒకసారి బాగా కలపాలి. ఒకసారి కలిపి ఇందులో ఈ టమాటా ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు, ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో కారం, కొంచెం మసాలా, మసాలా పొడి. నేను ఇంతకు ముందు వీడియోలో మసాలా పొడి ఎలా తయారు చేయాలో చెప్పాను. ఆ మసాలా పొడిని వేసుకున్నాను. బాగా కలపాలి. ఇప్పుడు బాగా కలిసిన తర్వాత ఇందులో ఈ పొటాటో ముక్కలు వేసి మరికొంతసేపు బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపిన తరువాత ఇప్పుడు అందులో వండి చల్లార్చుకున్న రైస్ని వేయాలి. ఇలా మొత్తం చక్కగా కలిపిన తరువాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వావ్, ఎప్పుడెప్పుడు తిందామనిపించే ఈ పొటాటో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేస్తారు కదా. ఈ వీడియోని మీరు ఎంతో ఓపిక్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బై.